మీరు మీ బిజినెస్ని రన్ చేస్తున్నారు, మీరు ఏదైనా బిజినెస్ కావచ్చు మీరు రన్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్లీ రన్ చేస్తున్నారు, కానీ ఇంకా దాన్ని ఇంకా స్ట్రాంగ్గా బ్రాండ్ పెంచాలంటే ఏం చేయాలి? మీ బిజినెస్ బ్రాండ్ ఇంకా పెంచాలి, మీరు బ్రాండింగ్ ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ బ్రాండ్ చేసేసి దాని నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మీ టర్న్ ఓవర్ వచ్చేసి మంచి ల్యాక్స్లో క్రోడ్స్లో కూడా నడుస్తుంది, కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఆ ఐడియాస్ నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ నేను 4 టిప్స్ ఇవ్వబోతున్నాను స్ట్రాంగ్ బ్రాండింగ్కి. ఈ టిప్స్ ఫాలో అయినట్టయితే మీకు చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది, మీ బిజినెస్ అన్నట్టు గ్రో అవుతుంది. ఫస్ట్ ఏంటంటే కండక్ట్ ఏ త్రో బ్రాండ్ ఆడిట్. అంటే బ్రాండ్ ఆడిట్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ మీ బ్రాండ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, నెక్స్ట్ ఇంకా మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, అయితే దానికి తగ్గట్టుగా మీ బిజినెస్ ఎలా ఉంది, మీ బిజినెస్ ఎలా ఉంది, మీ బిజినెస్లో ఇంక్వైరీ చేయండి. అంటే మీ బ్రాండ్ ఎంతవరకు వచ్చింది, ఎంత గోల్స్ ఉండే, మీ 1 ఇయర్ గోల్స్ ఎంతవరకు ఉండే, నెక్స్ట్ 2 ఇయర్స్ గోల్స్ ఎంతవరకు ఉండే, దాని గురించి ఆడిటింగ్ చేయండి, ఇంక్వైరీ చేయండి. చేసిన తర్వాత అక్కడ ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా దాన్ని గమనించి అక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్స్ని తీసినట్టయితే చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా కంపెనీస్లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకు అనిపిస్తుంది అంటే పెద్ద ఐటమ్తోనే లాస్ అయింది అన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా ఉండదు. చిన్న చిన్న పాయింట్స్ను కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కొలాప్స్ అవుతూ ఉంటాయి. అయితే ఈ పాయింట్స్, చిన్న పాయింట్స్, ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఎంప్లాయీస్కి కరెక్ట్ శాలరీ ఇవ్వకపోవడం, లేదంటే ఎంప్లాయీస్తోని కరెక్ట్ మాట్లాడకపోవడం బిజినెస్ ఎంప్లాయీస్తోని, ఇంకా లేదంటే ఏదైనా క్వాలిటీ పరంగా కావచ్చు, ఒక సింగిల్ పాయింట్ ఏదైనా మిస్టేక్ జరిగినా కానీ అక్కడ మీ బ్రాండ్కి దోకానట్టు ఉండొచ్చు. ఆ దాన్ని గురించి కూడా మీరు గమనించినట్టయితే, ఆ బ్రాండింగ్ ఆడిటింగ్ చేసినట్టయితే మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎస్టాబ్లిష్ యువర్ యునిక్ వాల్యూ ప్రపోజిషన్ అండ్ మెసేజింగ్ స్టేట్మెంట్స్. ఇది ఏంటంటే మీ వాల్యూ ప్రపోజిషన్ ఏముంది, వాల్యూ అంటే మీరు కస్టమర్స్కి ఎలా హెల్ప్ చేయబోతున్నారు, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎలా హెల్ప్ చేయబోతున్నాయి, దాని గురించి ఒక వాల్యూ ప్రపోజిషన్ ఉండాలి. ఆ వాల్యూ ప్రపోజిషన్ ఉన్నచో మీ ఏం జరుగుతుందంటే మీ బిజినెస్ అన్నట్టు పెరిగే అవకాశం ఉంటుంది, మరియు మీ బ్రాండ్ అన్నట్టు చాలా స్ట్రాంగ్ అవుతుంది. అయితే మీ వాల్యూని పెంచుకుంటూ పోండి, మీ బిజినెస్ వాల్యూని పెంచండి, మరియు ఆ మెసేజింగ్ స్టేట్మెంట్స్, ఇప్పుడు మీరు వెబ్సైట్తోని మెసేజ్ చేస్తున్నారా కస్టమర్స్కి, లేదంటే ఇంకా ఫ్లైఓవర్స్తోని బ్రౌచర్స్తోని ఎలా మెసేజ్ చేస్తున్నారు, ఆ మెసేజింగ్ స్టేట్మెంట్స్ అనేవి బ్రాండెడ్ ఉండాలి. అది కూడా మంచి ఎక్స్పర్ట్స్తోని తయారు చేసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే ఆ వాల్యూ ప్రపోజిషన్ అండ్ మెసేజింగే చాలా చాలా వరకు ఇంటర్లో చేరుతూ ఉంటుంది, కన్స్యూమర్స్ వరకు, కన్స్యూమర్ ఎండ్ వరకు వెళ్తుంది, కాబట్టి దాంతో మీ బ్రాండ్ అన్నట్టు మీ బిజినెస్ స్ట్రాంగ్గా అయిపోతుంది. నెక్స్ట్ డెవలప్ యువర్ బ్రాండ్స్ క్రియేటివ్ ఎలిమెంట్స్. క్రియేటివ్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇచ్చు డైలీ బోరింగ్గా సేమ్ ఇదే మంత్లో అదే బ్రౌచర్, నెక్స్ట్ మంత్లో అదే బ్రౌచర్ పంపించినాము, ఇలా 1 ఇయర్ వరకు సేమ్ బ్రౌచర్ పంపిస్తున్నాము, లేదంటే సేమ్ వెబ్సైట్లో అదే మ్యాటర్ ఉంది, లేదంటే దానిలో ఇంక్లూడ్ చేస్తలేరు కంప్లీట్గా మీ బిజినెస్ని, దాన్ని స్టడీ చేస్తూ దాన్ని చేంజెస్ చేయడం లేదైతే అది బోరింగ్ అయిపోతుంది. అయితే మీ బిజినెస్కి ఏం చేయాలంటే క్రియేటివ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి మీ బ్రాండ్లో, మీ బిజినెస్లో, మీ ప్రోడక్ట్లో, మీ వాల్యూ ప్రపోజిషన్లో. డీటెయిల్గా క్లియర్గా క్రియేటివ్ ఎలిమెంట్స్, కొత్త కొత్త ఐటమ్స్ని, ఇప్పుడు మార్కెట్లో వచ్చే ఐటమ్స్ని, ఫ్యూచర్లో రాబోయే ఐటమ్స్ని ఏమేమి వస్తాయి మీ బిజినెస్ని చూసి దాన్ని ఇంక్లూడ్ చేసి ఒక క్రియేటివ్ వేలో తయారు చేసినట్టయితే మీ బిజినెస్ ఒక స్ట్రాంగ్ బిల్డప్ అయిపోతుంది, మీ బ్రాండ్ ఒక స్ట్రాంగ్ స్టేజ్లో ఉంటుంది. ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ టు ఎస్టాబ్లిష్ ద బ్రాండ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అన్నీ చేసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీస్ కరెక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే అది మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదంటే ఇంకా ఎలాగైనా మీ బిజినెస్ యొక్క బ్రాండ్ని కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయలేదనుకోండి, అది మీరు ఎన్ని బ్రౌచర్స్ తయారు చేసుకుని పెట్టుకున్నా కానీ, ఏది వాల్యూ ప్రపోజిషన్ అన్నీ మీ దగ్గర ఉన్నా కానీ దాన్ని కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే లేరు, పబ్లిక్ ముందు వెళ్తలేదు. ఇప్పుడు దాని ఈవెంట్స్ ప్రకారం కావచ్చు, అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మార్కెటింగ్లో, ఇంప్లిమెంటేషన్లో. ఈ స్ట్రాటజీస్ కరెక్ట్గా చేయకపోతే మీ బ్రాండ్ ఐడెంటిటీ కొలాప్స్ అవుతుంది, దాంతో కూడా మీకు ఎటువంటి లాభం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఇవి అన్నీ పెడతారు, అన్నీ చేస్తారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కరెక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి చాలా లాసెస్ జరుగుతుంటాయి బిజినెస్లో. అయితే అది కూడా మీరు
గమనించి దాన్ని ఇంప్లిమెంటేషన్ అన్నట్టు కరెక్ట్ చేయండి, మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్ బ్రాండింగ్ గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోకి వెళ్తాము.